హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియాస్ కృష్ణ టాక్స్. సో చాలామంది మన పేజ్లో చాలామంది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే రీసెంట్గా జాబ్స్ రావడము లేకపోతే జాబ్స్ కోసం సెర్చ్ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాని గురించి వాళ్ళు కొన్ని అడుగుతూ ఉంటారు ఇన్బాక్స్లో, భయ్యా అసలు సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం చేస్తారు, అంతంత శాలరీస్ ఎందుకు ఇస్తారు అనేది అడుగుతూ ఉంటారు. సో దాని గురించి బ్రీఫ్గా అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్ వర్డ్స్లో ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నాది టీసీఎస్ ఇన్ఫోసిస్ లేకపోతే ఏదో ఒకటి అనుకుందాం, లేకపోతే మనదే ఎఫ్ఎల్ఎం ఏదైతే ఉందో అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కింద రిజిస్టర్ అయి ఉంది. సో దానికి సంబంధించిన ప్రోడక్ట్ మేము బిల్డ్ చేస్తున్నాం. సో దీనికి ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నాం. సో మాదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుందాం. సో ఈ కంపెనీకి ఎలాగ ఎంప్లాయీస్ వస్తారు, ఎలాంటి వర్క్ చేస్తాము అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో మనము ఏ ప్రోడక్ట్ అంటే, మేమైతే బ్లాక్ చైన్ మీద ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నాం, బట్ అది పక్కన పెడితే ఎఫ్ఎల్ఎం అనే సాఫ్ట్వేర్ కంపెనీలో మన దగ్గర రెండు డొమైన్స్ ఉన్నాయి, అంటే వెబ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్, ఓకే, వెబ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ లేకపోతే వెబ్సైట్ బిల్డింగ్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ నేను చెయ్యాలి అంటే నా దగ్గర ఎంప్లాయీస్ కావాలి. ఎవరు కావాలి? జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, ఇవి వచ్చిన ఎంప్లాయీస్ కావాలి. సో నేనేం చేస్తానంటే ఈ వర్క్ వచ్చిన లేకపోతే ఈ లాంగ్వేజెస్ వచ్చిన ఎంప్లాయీస్ని నేను హైర్ చేసుకుని పెట్టుకుంటాను. నెక్స్ట్ వీళ్ళకు ఒక క్లయింట్ కావాలి. సపోజ్ నాకే ఒక క్లయింట్ కావాలనుకోండి, ఎస్బీఐ వాడు, ఓకే, ఎస్బీఐ పెద్ద క్లయింట్, యాక్చువల్గా టీసీఎస్ యొక్క క్లయింట్, బట్ నేను అది చెప్పట్లేదు. ఎఫ్ఎల్ఎంకి ఎస్బీఐ అనే క్లయింట్ దగ్గరికి వెళ్ళి, భయ్యా మీరు ఒక యాప్, ఎస్బీఐ యోనో యాప్ అందరూ వాడుతూ ఉంటారు కదా, ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ, యోనో యాప్ ఉంది కదా, ఆ యాప్ని మేము డెవలప్ చేస్తాము అంటే సరే అని వాళ్ళు మనకి ఇచ్చారనుకో, వాళ్ళు కొంత కాంట్రాక్ట్ అనేది మనకి ఇస్తారనమాట. అంటే ఇన్ని మంత్స్లో ఈ యాప్ని మీరు బిల్డప్ చేయాలి, ఇంత బడ్జెట్ అలొకేట్ చేస్తున్నాము, ఓకే, ఇంత బడ్జెట్ అలొకేట్ చేస్తున్నాము, ఇంతమంది ఎంప్లాయీస్ని మీరు వాడుకోండి, ఇలాంటి అన్నిటికీ ఒక బడ్జెటింగ్ వేస్తాడు, సంథింగ్ ఒక 15-20 crores, ఓకే, క్రోర్స్ అలా పెడతాడు అనమాట. ఇన్ ఇయర్స్ వరకు, 10 ఇయర్స్ వరకు మీరు దీని మేనేజ్మెంట్ అంతా మీరే చూసుకోవాలి, లేకపోతే 1 ఇయర్ వరకు మీరే చూసుకోవాలి, ఇలాంటి ఒక అగ్రిమెంట్ అనేది ఎఫ్ఎల్ఎం అనే కంపెనీ వచ్చేసి ఎస్బీఐతో చేసుకుంటుంది. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఎంప్లాయీస్ అందరూ ఈ యొక్క ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు. వాళ్ళు ఒక వెబ్ అప్లికేషన్ని, అంటే ఒక యాప్ని బిల్డ్ చేసి దానికి సంబంధించిన మెయింటెనెన్స్, సర్వర్, స్టోరేజ్ అన్నీ చేస్తారు. సో యాప్ బిల్డ్ చేశారా అనుకోండి, ఇందులో ఎన్ని కావాలి? యాప్కి స్టోరేజ్ కావాలంటే క్లౌడ్ డొమైన్ వాళ్ళు కావాలి, యాప్ని బిల్డ్ చేయాలంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ కావాలి, జావా కానీ, జావాస్క్రిప్ట్ కానీ, యాంగులర్ జేఎస్ వాళ్ళు కానీ. దీనికి మళ్ళీ సపోర్ట్ ఇవ్వడానికి కస్టమర్ సపోర్ట్ లేకపోతే టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్స్ కావాలి. సో ఈ ప్రాజెక్ట్ మొత్తంలో మనం ఎంత ఖర్చు చేస్తున్నాము? సంథింగ్ అరౌండ్ ఒక్కొక్క ఎంప్లాయీకి 10,000-20,000 సాలరీ వేసుకున్నా కూడా అట్లీస్ట్ మనకి ఒక హాఫ్ ఆఫ్ ది బడ్జెట్ పైన 10 crores ప్రాఫిట్ మనకు మిగులుతుంది అనమాట. యాజ్ ఎ కంపెనీ 10 crores మిగులుతుంది. ఇది ఎప్పుడు అంటే ఇన్హౌస్ ప్రాజెక్ట్. ఇన్హౌస్ ప్రాజెక్ట్ అని దేన్ని అంటారు అంటే ఇండియాలో ఉన్న ప్రాజెక్ట్స్ని ఇన్హౌస్ అంటారు. వాళ్ళు ఏంటంటే సపరేట్గా క్లయింట్స్ ఎక్కువ పేమెంట్ చేయడం ఇలా ఉండదు, ఒక బడ్జెట్ సెట్ చేసి ఆ బడ్జెట్లోనే డీలింగ్ అనేది జరుగుతుంది. అదే మనం కనుక అవుట్ సైడ్ ది అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఆ పేస్ పే చేస్తారు. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి, అంటే ఈ ఎస్బీఐ అనే ప్రాజెక్టే అబ్రాడ్లో ఏదో ఒక బ్యాంక్ ఉందనుకోండి, సపోజ్ సింగపూర్ బ్యాంక్ ఉంది, సింగపూర్ బ్యాంకు ఒక యాప్ డెవలప్ చేయాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే సింగపూర్ యూఎస్డీ, అంటే సింగపూర్ డాలర్స్ ప్రకారము ఒక్కొక్క ఎంప్లాయీకి పే చేస్తారు. వాళ్ళు అవర్లీ పే చేస్తారు. అవర్లీ పే చేసినట్టు ఏంటంటే ఇక్కడ 10 మంది ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ అక్కడ డబుల్ అవుతుందన్నమాట. కానీ మనం ఏం చేస్తాం యాజ్ ఎ కంపెనీ, మనం మాత్రం ఇండియా పేలోనే వీళ్ళకి ఇస్తాం, నెల శాలరీ ప్రకారమే 30,000-40,000 ఇస్తాం, బట్ మనకు మాత్రం గంటకి $50 వరకు వస్తుంది అనమాట. బట్ అదంతా కూడా మనకు ఒక ప్రాఫిట్. అందుకని ఏంటంటే కంపెనీస్ అన్నీ కూడా ఎప్పుడు అబ్రాడ్ ప్రాజెక్ట్స్ కోసం ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అబ్రాడ్లో లైక్ యుఎస్లో కానీ తీసుకుంటే మనకి వాళ్ళకి పే చేయాల్సిన దానికంటే ఇండియాలో పే చేస్తే తక్కువ పేకి మనం ఎక్కువ పని చేస్తాము, ఎక్కువ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, అది కాక మనకి ప్రెషర్ ఉంటుంది, మనకి మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అండ్ మనం చాలా కమిటెడ్ వర్క్లో, ఇండియన్స్ ఆర్ వెరీ కమిటెడ్ టువర్డ్స్ వర్క్. కాబట్టి ఏంటంటే యుఎస్ క్లయింట్స్ అన్నీ కూడా మనకి అబ్రాడ్ నుంచి ప్రాజెక్ట్స్ ఇండియాకి ఇస్తాయి. సో అందుకనే మీకు టీసీఎస్లో, ఇన్ఫోసిస్లో, లేకపోతే క్యాప్జెమినీ, లేకపోతే ఏదైనా కానీ హై లెవెల్ కానీ, మిడ్ లెవెల్ కానీ, సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అబ్రాడ్ ప్రాజెక్ట్ ఉందంటే ఆ కంపెనీ బాగా సస్టైన్ అవుతుందన్నమాట. అట్లీస్ట్ ఫర్ ఎ స్పాన్ ఆఫ్ 10-15 ఇయర్స్ వాళ్ళు ఈజీగా సస్టైన్ అవుతారు, ఒకవేళ అగ్రిమెంట్ అంతా కరెక్ట్గా చేసుకుంటే. సో ఈ రకంగా ఏంటంటే స్టార్టప్లో అవ్వచ్చు లేకపోతే ఎందులైనా కానీ ఒక
ప్రోడక్ట్ని అంటే మీకు వచ్చిన స్కిల్ బట్టి, ఇప్పుడు మీ ఎక్స్పర్టైజ్ అంటే ఈ కంపెనీ యొక్క ఎక్స్పర్టైజ్ మొత్తం వెబ్ అప్లికేషన్స్ అనుకోండి, దాని ప్రకారం క్లయింట్స్ తెచ్చుకుంటారు. వెబ్సైట్ బిల్డింగ్ అనుకోండి, దాని ప్రకారం క్లయింట్స్ తెచ్చుకుంటారు. అలా కాకుండా డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ మాడ్యూల్స్ బిల్డ్ చేయాలనుకోండి, దాని ప్రకారం క్లయింట్స్ దగ్గరికి వెళ్తారు. అంటే డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నింటిలో కూడా నేను ఆల్రెడీ పేజ్లో చెప్పినట్టు ప్రతి ఇన్స్టాన్స్లో కూడా మనకి సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో దాంట్లో ఇప్పుడున్న టెక్నాలజీ అలా ఉందన్నమాట. ఇప్పుడున్న ఏదైనా కోర్ ఫీల్డ్లో మీరు సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. అలా జరిగినప్పుడే ఆ కోర్ ఫీల్డ్ అనేది కూడా ముందరికి వెళ్ళడానికి దానికి బూస్టింగ్ ఉంటుందన్నమాట. సో అందుకని ఏంటంటే ఈ రకంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్స్ తెచ్చుకొని మన దగ్గర ఇంతమంది ఉన్నారని చూపిస్తూ ఉంటారు. సో రీసెంట్గా టీసీఎస్ చాలామందిని అయితే హైర్ చేసుకుని చూసారా, వాళ్ళందరూ ఇప్పుడు బెంచ్ మీద ఉన్నారు. దానికి రీజన్ కూడా ఇదే. ఏంటంటే టీసీఎస్ బల్క్లో అబ్రాడ్ నుంచి ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయని హైర్ చేసేసుకుంది. ఒక 10,000 మందిని హైర్ చేసుకుని ఒక 1,000 మందిని ఒక్కొక్క ప్రాజెక్ట్ కింద అసైన్ చేశారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. సో అలా అసైన్ చేసినందుకు 10 ప్రాజెక్టులు వాళ్ళకి అబ్రాడ్ నుంచి రావాల్సి ఉంటే అవి ఏమైంది, అబ్రాడ్లో మనకి యూఎస్ఏలో రిసెషన్ వచ్చింది. రిసెషన్ రావడం వల్ల ఏంటంటే మన మీదకి డబ్బులు, ఐ మీన్ మన వాళ్ళు డబ్బులు స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడరు అనమాట. రిసెషన్ టైంలో స్టేబుల్గా ఉండాలని చూస్తారు. సో అలా స్టేబుల్గా ఉండడం వల్ల ఏమైందంటే ఈ 1,000 మంది ఎవరైతే ఉన్నారో ఈ అబ్రాడ్ ప్రాజెక్ట్ ఇంకా రాక వీళ్ళందరూ కూడా బెంచ్ మీద ఉండిపోతున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళు ఫండ్స్ రిలీజ్ చేసి ఓకే ప్రాజెక్ట్ని కంటిన్యూ చేద్దామంటే అప్పుడు మాత్రమే వీళ్ళు వర్క్లోకి వెళ్తారు. లేకపోతే ఏంటంటే ఇండియాలో ఏదో ఒక ప్రాజెక్ట్ మళ్ళీ టీసీఎస్కి దొరికేదాకా వీళ్ళు బెంచ్ మీదే ఉంటారనమాట. సో బేసిక్గా ఈ రకంగా నడుస్తుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇలాగే ఉంటుందని చెప్పట్లేదు, బట్ దిస్ ఈస్ ద ఫండా గోయింగ్ ఆన్ ఇన్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. సో అందుకని బేసిక్గా ఏదైనా కానీ స్టార్టప్లోకి మీరు వెళ్తే ఆ స్టార్టప్ ఏం ప్రోడక్ట్ బిల్డ్ చేస్తుంది, ఈజ్ ఇట్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ వెబ్సైట్ బిల్డింగ్ ఆర్ డేటా సైన్స్ ఆ మెషిన్ లెర్నింగ్ ఆ లేకపోతే ఆర్పిఏ టెక్నాలజీయా పెగా టూలా ఏం వాడుతుంది అన్నది చూసుకుని దాని రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే మాత్రం స్టార్టప్స్లో కూడా మీకు మంచి సెక్యూరిటీ అండ్ శాలరీ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఆన్ హౌ సాఫ్ట్వేర్ కంపెనీస్ వర్క్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.